కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. సో కొండా సురేఖ వర్సెస్ నాగార్జున, ఇప్పుడు ఆయన పరువు నష్టం దావా కేసు కూడా వేసినట్టున్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని మీరు అంటున్నారు? నేనంటున్న అందరిది తప్పే అనిపిస్తున్నది. ఆమె కూడా ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయాల్సింది కాదు మంత్రిగా ఉండి. సో మీ మీ అనాలిసిస్ ఏంటి? నా దృష్టిలో ఇది అంతా కూడా మనోడు కనుక కేటీఆర్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయితే పంచాయతీ లేకపో. ఇప్పుడు మామూలుగా అది రఘునందర్ గారు, కొండ సురేఖ గారు, కళ్యాణ్ లక్ష్మి శారది ముబారక్లో పాల్గొన్నప్పుడు ఎవడు పనికిరాని చెత్తోడు ట్రోల్ చేసింది. అలాంటప్పుడు కొంచెం నింపాదిగా ఉంటూ ఏందక్క మేము నీ పక్షాన ఉండమా, ఎవడో పనికిరాని చేసిన వాడిని ఎవరైనా పట్టుకొని జైలు వేయాలి శిక్ష చేయాలి అనే దానికి ఇప్పుడు అర్థమవుతుంది అక్క నొప్పి ఏంటో మమ్మల్ని మా కుటుంబం లేదా మాకు పిల్లలు లేరా అంటే ఇప్పుడు ఎట్లా నువ్వు చేయించినవా అన్నట్టు ఉంటుంది కదా లేదా అట్లా ప్రొవోక్ చేసి వదిలేసిండ్రు. అయితే ఈ మధ్యన మనం కొత్త టీం ఒకటి ఎవరు వచ్చిండట బాగా ఎక్స్పోజ్ కావడానికి ఒకటి ఏంటిది అది ఏదో టీమ్స్ పెట్టుకుంటారు నాయకులుగా ఎలివేట్ కావడానికి సోషల్ మీడియా టైప్ సోషల్ మీడియా వేరు స్ట్రాటజీస్. ఓకే ఒక రోజుకు ఈ వారంలో నువ్వు చేయాల్సిన పనులు ఏంది ఇది చేస్తే నువ్వు జనంలో నాంతో గిట్లనా అంటేంద్ర ఇవ్వడానికి చేసిరాయనని ఆడ ఆడమ్మలు ఇప్పుడు ఒక మాట అనుకుందాము రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోండి అనే అనే పదము ఎవరిచ్చినట్టు. నిజంగా ఆడవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఆ పథకం మంచిదే కానీ ప్రభుత్వం సరిగా వాడతలేదని మా మీద విమర్శ చేయి. మమ్మల్ని విమర్శించడానికి పోయి ఆడవాళ్ళను నువ్వు ఎంత కించపరిచినట్టు రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవడానికి రీల్స్ చేసుకోవడానికే తిరుగుతుండట. ఏంది రీల్స్ చేసుకుంటారంటే సంతోషంగా ఉన్నట్టే కదా, నీకెందుకు ఆ ఖండమంట? ఇప్పుడు ఒక ఆమె మలన్ సాగర్ ఏరియా నుంచే, వాళ్ళ అయ్య కాన్స్టిట్యున్సీ నుంచే, లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ నుంచే ఆ కూరగాయలు ఆ కూరలు యాడ్కో అమ్ముకోవడానికి పోతున్నది. ఒక అమ్మాయి ఈ నుంచి ఆయత్ నగర్కు ఉద్యోగం చేయబోతున్నది, ఒకవేళ ఆయత్ నగర్ నుంచి మాదాపూర్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి 3-4 వేల రూపాయలు ఏదో ఆదా అవుతున్నది. ఆ కోణం కనపడట్లే, మహిళలు అనగానే పొద్దుగా లేచి పనులు చేసుకొని ఈ నుంచి ధర్మపురి వరకు పోయి ఆ నుంచి వాళ్ళ బాగుంది ధర్మపురి అని చూసి వస్తారట. అంటే ఎట్లా వీళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళకి అసలు ఈ సర్వీస్ అనే మోటివ్ వాళ్ళకి తెలిసింది కాదు. ప్రభుత్వం అనగానే ఏమైనా ఉంటే వాటిని ఎట్లా కొట్టేయాలి, వాటిని ఎట్లా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఎట్లా గుంజుకోవాలి, ఇట్లా తెలిసింది. ఇవ్వడం అనేది తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మొత్తం నేషనల్ ఇష్యూ లాగా మారిపోయింది. అందరు హీరోలు చేస్తారు. ఎందుకంటే నేను నిన్న ఒక విమర్శ కూడా చేసినవారు పెద్ద ఆయన. ఇప్పుడు సమంత గారిని వ్యక్తిగతంగా ఆమె ఎవరి జోలికి రాదు. అవును, ఎవరి జోలికి రాదు. కేటీఆర్ పోతాడు, నాగ చైతన్య పోతాడు, ఇంకా నాగార్జున గారు ఏమన్నా ఈ భూముల విషయాల్లో కొంచెం ఎలివేట్ అవుతాడు, కానీ ఆమె ఎవరేమన్నా బయటికి రాదు. ఆమె వ్యక్తిగత విషయాల్లో ఎవరు ఆమెను కామెంట్ చేసినా అది మనం ఆలోచించాల్సిందే. అది దానికి రిజైండర్ కూడా మన సురేఖ గారు ఇచ్చిండ్రు. దీన్ని నేను కాదనను ఈ సందర్భంలో అందరూ దీంట్లో ముద్దాయిలు అనడానికి కూడా ఆధారాలు దొరికిపోయినాయి. ఇది అనకపోతే సురేఖక్క అసలే ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. చాలా చరిత్ర నుంచి కూడా ఆమె ఎవరిని అనదు, అనే వాళ్ళని ఎవరిని ఊరుకోదు, ఒక శివంగిలాగా ఉంటుంది ఆమె నేపథ్యం అట్లా. అందులో నా కోణం ఏంటంటే మహిళలు ఈ రోజులలో రాజకీయాలు రాణించడం అనేది చాలా అరుదైతే ఒక బీసీ బిడ్డ, బద్మశాలి బిడ్డ, ఒక కాపు చేసుకున్నది రాజకీయంగా తనకున్న తెలివితో ఈ స్థాయికి వచ్చింది, మంచిగా ఒక మంత్రిగా ఉన్నది. ఆమె మీద ఆ రకమైన ట్రోల్ చేసింది ఎవరు ఎట్లా చేస్తారు ఊరుకుంటుందా? మీలాగా అయ్యలతోని రాజకీయాలకు వచ్చో, లేకపోతే మా తాత ముత్తాతలు వారసీయ రాజకీయ వారసుల రాజకీయం కాదు. ఆమె కష్టపడి తన భర్త ఎన్నో నష్టాల్లో ఉన్నప్పటికి కూడా ఎదిగిన ఒక ఒక బీసీ బిడ్డ. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టే కొడుకులు మొత్తం ఆమె మీద పడు. ఎవరైనా రఘునందన్ ఎట్లా ఉంటాడు సూర్యకక్కతో మనకు తెలియదా? రఘునందన్ ఏమన్నా డీవియేట్ అయిపోయి సూర్యకక్కని ఏమన్నా కామెంట్ చేసేస్తావు? రఘునందన్ సైతం సారీ చెప్పింది, అక్క తప్పైంది. ఆయన తప్పే లేదు దాంట్లో. ఒక బీజేపీ ఆయన అయినప్పటికి కూడా అక్క మనం దీన్ని దరిద్రులు ఇట్లా అర్థం పెట్టిండు. అది కేసు అనేది సెకండరీ కేసు. ఏముంటది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ కేసెస్ అంతా కూడా అట్లుంటాయి. కానీ ఒక జీవితంలో ఒక రకమైన హ్యూమిలియేషన్ గురైంది. తర్వాత ఏడ్చింది ఆమె. ఇది ఎవరు గణపల్లె
దాని నుంచి ఎట్లా ఉండదంటే ఆమె అనబోయి ఏమైంది సమంతని ఇన్వాల్వ్ చేశారు, అది సినిమా ఇండస్ట్రీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఎవరు ఎట్టుకోకుండా మా మీదకి వస్తుంది ఏందనేది వాళ్ళ బాధను మనం డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాలి. కానీ దీనికి అంత అగ్గిపెట్టి రాయడంటే కేటీఆర్ తర్వాత అన్నాడు. అన్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా పోనీ యొక్క ఇదిగా వదిలేద్దాం అనాలన్న నాకు కూడా సారీ చెప్పాలి, ఈయనకు కూడా ఇంటికి పోయి సారీ చెప్పాలి. నేను ఓపెన్గా కూడా అవసరమైతే ఆ సమంత ఇంటికి పోతుంది, ఛాయ్ తాగితే చెల్లె ఇట్లా అయింది తప్పు ఏదో జరిగింది అని చెప్పుకుని వాళ్ళు అనుకోగలరు. నీకెందుకు మధ్యన మంట, నీకేంది? రెండవది ఈ సోకాల్డ్ బాగా నేషనల్ ఇష్యూని చేయాలని ఇట్లా ఆలోచిస్తుంది కదా, సమంతను అంటేనే మీకు బాధ అనిపించింది? నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఏం లేదు, కానీ ఒక మహిళను అంటే ఇంకో మహిళ అన్నా కూడా మనకు కూడా బాధ అనిపిస్తుంది. సరే ఇట్లా ఆమె పాపం ఆటలో బంతి అవుతుంది అని. కానీ మణిపూర్లో గత సంవత్సరం నుంచి మహిళల మానభంగాలు కాదు, నగ్న ఊరేగింపుల నుంచి మొదలు పెడితే మొత్తం మహిళల్ని మొత్తం కనబడితే కాల్చిపడేసే స్థితి ఉంటే ఈ ఒక్కడి మనోభావాలు దెబ్బతినవేంటి నాకు అర్థం కాలేదు. మీరు అనుకుంటున్నాం ఇప్పుడు ఏది నేషనల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరని పేరు నేను పేరు పెట్టడానికి ఇష్టపడను, ఎందుకంటే వాళ్ళకి ఇది బాధ అనిపి ఉండొచ్చు. ఇది సమంత గారిని సురేఖ గారు అన్నది బాధ అనిపించచ్చు, నాకు కూడా బాధే అనిపిస్తుంది. కానీ మణిపూర్లో మహిళ మీద ఏ ఒక్కరికి బాధ అనిపించలేదు, ఆమె మహిళ కాదా అనిపించింది? అది ఈ దేశంలో లేదా? అక్కడ ఆత్మగౌరవాలు లేవా? అక్కడ మానభంగాలకు విలువ ఉందా? అంటే మానభంగాలు చేసే హక్కు ఉందా? అక్కడ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? మీరు అంటున్న ఈ ఈ పైనుంచి కింది వరకు తీసుకోండి, పేర్లు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు మీకు మహిళ కూడా రాలేదు? అంతెందుకు? ఇప్పుడు సమంత 6 మంత్స్ బ్యాక్ ఆమె తమిళనాడులో క్యాస్టింగ్ కౌచ్ మీద కమిటీ ఏదో వేసినారు కదా అక్కడ, అవును. సో అది ఇక్కడ కూడా పెట్టాలి అని ఆమె గతంలో ట్వీట్ చేసింది. సో ఈ సోకాల్ లీడర్లు కూడా ఇప్పుడు ఎవరు రెస్పాండ్ కాలే. ఇది అవకాశవాదము ఒకటి, రాజకీయ ప్రేరేపితం. దాన్ని నేను కామెంట్ ఇంకెక్కువ దూరం పోదలుచుకోలే. ఎవరు చెప్తే చేస్తారో, ఎవరు చెప్తే నేషనల్ మీడియా అవుతుందో, నేషనల్ మీడియా కూడా ఎవరి పక్షాన్ని ఎక్కువ ఉంటుందో. ఇప్పుడు ఇదే చర్చ, మీరు అంటున్న నేషనల్ మీడియా ఏయో, ఆ మీడియా ప్రిస్టీజియస్ మీడియా లేవో, ఆ మణిపూర్ వరకే కండ్లు కప్పి ఉన్నాయా మీ కెమెరాలు? ఇక్కడెక్కడో సమంత మీద చేసిందని ఓ టీఎస్ మినిస్టర్ అసలు మొత్తం పాపం ఆమె ఫీల్ అవుతున్నట్టు కనపడలే నాకు. ఎందుకు? ఆమె తప్పు చేసినట్టు కనబడుతుంది కాబట్టి ఆమె చెప్తుందిలే అన్నట్టుగా ఉన్నది ఆమె ధోరణి. కానీ ఇప్పుడు ఈయన కూడా మనం అక్కినేని గారి మాజీ కుటుంబం కాబట్టి వారు రెస్పాండ్ కావచ్చు, కొంచెం ఈ ప్రభుత్వంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ కోపం కూడా లోపల ఉండొచ్చు. దానికి నీ భూమి కొట్టేసింది ఏ అని చెప్పి ఆ చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. చెప్పేటోళ్ళు ఎవరిగా తెలియంది ఏముంది? ఇప్పుడు తప్పు చేసిన నువ్వు తప్పు చేసినవురా అని కూడా అనేటట్టు లేదు పరిస్థితి. కాబట్టి ఇది కొంత వివాదాస్పదమైనప్పటికి కూడా ఇంతటితో ఆపితే మంచిదని నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించింది. కాబట్టి దీన్ని ఇంకా మనం ముందుకు కొనసాగిస్తే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద మనకుండే గౌరవం పోయినట్టు కనబడుతుంది. సినిమా ఏమంటారు హీరోస్ మీద ఉండేది పోతుంది. అంతా కాకుండా కొంచెం సంయమంతో ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను.